పోలీస్ స్టేషన్ దగ్గర స్నేహ హస్తం ఆధ్వర్యంలో 300 లీటర్ల ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐడి ప్రసాద్, రాజేంద్ర బాబు, లెక్చరర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్నేహహస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి కాలం ప్రారంభం నుండి భానుడి ప్రతాపానికి ప్రజలు టారెత్తిపోతున్నారు. ఎండల దృష్ట్యా ఈరోజు కనిగిరి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో, ఆర్టీసీ బస్టాండ్, సంజీవిని హాస్పిటల్ వద్ద స్నేహహస్తం ఆధ్వర్యంలో ఉచిత చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మజ్జిగ వలన శరీరంను చల్లబరుస్తుంది, వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది, కాల్షియం లోపం కూడా తగ్గిస్తుంది. తాము పేదవారికి ఉచిత అన్నదానంతో పాటు ఇంకా తమ వంతు ప్రజలకు ఉపయోగపడాలని వారు అనుకున్నారు. వెంటనే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్నేహ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డి సుధీర్ బాబు, కోటి, శివ, బేబీరాజ్, భాస్కర్, గుడ్ హెల్పర్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎం రమేష్ బాబు, కిషోర్, మోహన్ కుమార్, మేరీ సునీత మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యారేజ్ కానీ, బర్త్డే కానీ, ఏదైనా ఈవెంట్స్ చెప్పినటువంటి ఆహార పదార్థాలు వ్యర్థంగా పడేయకుండా అవి సేకరించి మేము అనాథాశ్రమాలు ఉన్నటువంటి పిల్లలకి మరియు అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వాళ్ళకి మేము సేవ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛందంగా మా స్నేహాస్తులో ఉన్నటువంటి సభ్యుల సహకారంతో, కొంతమంది దాతల సహకారంతో మంచిగా ఇంకా తదితర సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరైనా స్వచ్ఛందంగా సహకరించదలుచుకున్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్ హాల్స్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము చిన్నపిల్లలకంటే ఎవరైతే అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో ఉన్నాళ్ళకి కానీ వాళ్ళకి మేము చేరవేస్తున్నాం. స్నేహాశ్రమం అనే ఒక సొంత వెహికల్ ఏర్పాటు చేసి సుధీర్ బాబు సుమారు 4 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి తన వంతు సహాయంగా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈ వేసవి కాలంలో కొత్తగా తన వాహనం ద్వారా ప్రజలకి మజ్జిగ అందుబాటులో విధంగా ఏర్పాటు జరిగింది. ఈరోజు నుంచి ఇలాంటి కార్యక్రమాలు అనేక మంది చేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటి వారిని ఎప్పుడు కూడా అందరూ ఆదరించాలని, తమ వంతు సహాయం వీళ్ళకి అందిస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద స్థాయి చేయగలరని ఆశిస్తున్నాము.